ఒక మొబైల్ కెమెరా మంచం, ఇలా ఏదైనా మొబైల్ ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ జాబితాలో మరో వస్తువు, ఆ అది కూడా చేరిపోయింది. అదంటే ఏమిటనుకుంటున్నారా? బాగా డబ్బున్న బాబులు ఆనందించడానికి ఓ వెబ్సైట్ ను తెరిచి అందులో అందమైన అమ్మాయిల సరఫరా కార్యక్రమం మొదలు పెట్టేశారు. సైబరాబాద్ లోని ఈ తతంగం గుట్టునట్టు చేయడానికి పోలీసులు విటుల వేషం ధరించి వెళ్లారు. తమ బండారం బయటపడేసరికి నిర్వాహకులు పోలీసులపై దాడి చేసి పరారవడానికి ప్రయత్నించారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలకు చెందిన 500 మంది అమ్మాయిలతో బ్లిస్ఫుల్ ఎస్కార్ట్స్ పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ సైట్ నిండా అమ్మాయిల ఫోటోలే. యువతి ఫోటో కింద ఓ రేటు ఉంటుంది. గంటకో రేటు, రోజుకో రేటు, రాత్రికో రేటు ఉంటుంది. నచ్చితే ఫోన్ చేయాలంటే మెయిల్ చేయాలంటారు. మెయిల్ చూసి ఫోన్ చేస్తారు ఈ గ్యాంగ్ వాళ్ళు. షేక్పేట్ గుల్షన్ అపార్ట్మెంట్స్ లో ఓ ఫ్లాట్ ఈ దందాకు అడ్డా. కోరుకున్న యువతిని ఐడి ప్రూఫ్ చూపించాకే విటుల వెంట పంపిస్తారు. ఈ ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ఆ వెబ్సైట్ కు మెయిల్ పంపారు. మెయిల్ చూసిన తర్వాత ఫోన్ చేసి మాదాపూర్ పెట్రోల్ బంక్ వద్దకు రమ్మని పిలిచారు. మారువేషంలో విటుల మాదిరిగా వెళ్లారు ఎస్ఐ మదన్ గౌడ్, ఇతర కానిస్టేబుల్. ఐడి ప్రూఫ్ చూపించాలని గ్యాంగ్ మెంబర్లు కోరడంతో మఫ్టీలో పోలీసులు నిరాకరించారు. అనుమానం వచ్చిన గ్యాంగ్ కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. అడ్డుపడేందుకు యత్నించిన పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టి పరారయ్యారు. వెంబడించిన పోలీసులు చివరికి ఈ గ్యాంగ్ ను పట్టుకోగలిగారు.